నమస్కారం. పసిటి పంటలు కార్యక్రమానికి స్వాగతం. భారతదేశం ప్రాథమికంగా వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయం ప్రకృతి ఆరాధితం, ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. సరైన ఉష్ణోగ్రత, సరైన వర్షపాతం ఇవన్నీ కూడా ఉత్పత్తిపై తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కూరగాయలను ఎంతో సున్నితంగా సాగు చేయాలి. మరి ఆరుగాలం కష్టపడే రైతు ప్రకృతి సహకరించక నష్టాల పాలైతే వ్యవసాయం కుంటుపడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు రైతులకు వ్యవసాయంలో ఆధునిక విధానాలను పరిచయం చేస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు మన శాస్త్రవేత్తలు. అటువంటి వాటిల్లో ఒకటి పాలీహౌసుల్లో వ్యవసాయం. అసలు ఈ పాలీహౌస్ అంటే ఏంటి, వీటిని ఎలా నిర్వహించాలి, వీటిలో ఏ ఏ రకాల కూరగాయలను సాగు చేయొచ్చు, ఎలాంటి మెళకువలు పాటించాలి, ఈ విషయాలన్నీ మనకు వివరించేందుకు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వెంకటరామన్నగూడెం నుంచి ఉద్యాన పరిశోధనా స్థానంలో హార్టికల్చర్ విభాగంలో సీనియర్ సైంటిస్ట్ శ్రీ ఎం రవీంద్రబాబు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. వారితో మాట్లాడుతూ పాలీహౌసుల గురించి మరిన్ని విషయాలను మెళకువలను తెలుసుకుందాం. సార్, ముందుగా వివరించండి, అంటే పాలీహౌసుల్లో వ్యవసాయం చేయడం వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చు, ఏ ఏ రకాలను దీంట్లో సాగు చేయొచ్చు? సాధారణంగా మనం బయట ప్రదేశాల్లో ఏమైనా కూరగాయల పంటలు కానీ ఏదైనా పంటలు పండించుకునేటప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల మనం పంటలను నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. అదే ఈ పాలీహౌసులు అయితే మన మొక్కకి కావలసినటువంటి వాతావరణ పరిస్థితులని సహజసిద్ధంగా కాకుండా ఆర్టిఫిషియల్గా మనం కల్పించి మొక్కకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులని మనం ఏర్పాటు చేయడం వలన మొక్క బాగా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. అంటే సాధారణంగా బయట వర్షపాతం ఎక్కువ ఉన్నా కానీ, లేదంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నా కానీ, అదేవిధంగా అధిక చలి కానీ, ఇటువంటి వాటి నుంచే కాకుండా బయట ఉండేటువంటి చాలా రకాలైన కీటకాల బారి నుంచి కూడా మనం పంటను కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం పాలీహౌస్ని మొత్తం మూసి ఉంచుతాం. అంటే బయట నుంచి ఎటువంటి పురుగులు కానీ ఇటువంటి లోపలికి వచ్చేదానికి అవకాశం లేకుండా చుట్టూ ఇన్సెక్ట్ మెష్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి మొక్క బాగా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మనం మొక్కని బాగా దగ్గర నుంచి గమనిస్తూ ఉండి మంచి పోషణలు ఇవన్నీ అందించడం వలన ఈ పాలీహౌస్లో దీన్నే మనం అందుకనే రక్షిత సాగు అంటాం. రక్షిత సాగు అంటే ఇటువంటి క్లైమేట్ గురించి కానీ, లేదంటే ఈ కీటకాల నుంచి కానీ మనం రక్షణ కల్పించుకుంటాం. దానివలన మొక్క అనేది బాగా ఆరోగ్యంగా పెరుగుతుంది. దానివలన అధిక దిగుబడులు రావడమే కాకుండా మంచి నాణ్యమైన దిగుబడులు తీసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ పాలీహౌసుల్లో ఏ ఏ పంటలు సాగు చేయొచ్చు? సాధారణంగా పాలీహౌసుల్లో మనం సాగు చేసుకునేటప్పుడు అధిక విలువ గల పంటలని మనం సాగు చేసుకోవాలి. వీటిల్లో మనం కొన్ని రకాలైన కూరగాయ పంటలు ఉన్నాయి, అదేవిధంగా పూల పంటలను కూడా మనం సాగు చేసుకోవచ్చు. కూరగాయల పంటల విషయానికి వచ్చినట్లయితే వీటిల్లో బాగా ప్రాచుర్యం పొందిన పంటలు ఏంటంటే క్యాప్సికం. దాన్ని కలర్డ్ క్యాప్సికం అంటాం. అంటే మనం రకరకాల రంగుల్లో ఉండేటువంటి క్యాప్సికమ్ని పండించుకుంటాం. అదేవిధంగా యూరోపియన్ కుకుంబర్. యూరోపియన్ కుకుంబర్ అంటే కీర దోసలో అదో రకం. అంటే దాంట్లో పార్థినోకార్పిక్ వెరైటీస్ అనే వాటిని మనం సాగు చేసుకుంటాం. కాబట్టి విత్తనం గట్టిపడకుండా మెత్తగా ఉంటుంది, అధిక దిగుబడిని ఇచ్చేసి మంచి నాణ్యమైన కాయలను మనం తీసుకునేదానికి అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇంకా ఈ మధ్యకాలంలో బాటిల్ బ్రింజల్ అని వంగలో పెద్ద కాయ ఉండే రకాలను కూడా సాగు చేస్తున్నారు. అయితే ఈ బాటిల్ బ్రింజాలకు కానీ, లేదంటే క్యాబేజీ, క్యాలీఫ్లవరు, రెడ్ క్యాబేజీ ఇటువంటిని కూడా పంట మార్పిడిలో భాగంగా మధ్య మధ్యలో మనం ఈ పాలీహౌసుల్లో సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. అయితే అన్నిటికన్నా కూడా బాగా ప్రాచుర్యం పొందింది ఏంటంటే ఈ కలర్డ్ క్యాప్సికం కానీ, లేదంటే యూరోపియన్ కుకుంబర్ కానీ బాగా ప్రాచుర్యం పొందిన కూరగాయ పంటలు. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం మామూలుగా వ్యవసాయం చేసే పద్ధతిలో కూరగాయలని సీజనల్గా పండిస్తూ ఉంటాం. అంటే వేసవిలో పండేవి కొన్ని, శీతాకాలంలో పండేవి కొన్ని. అయితే ఇలా పాలీహౌసుల్లో సాగు చేసేటప్పుడు మనం ఒక రకాన్ని సంవత్సరం పొడుగుతో సాగు చేసుకోవచ్చా? అంటే మనం ఈ పాలీహౌసులు కూడా కొంతమంది అపోహలో ఉన్నారు. పాలీహౌస్ అంటే సంవత్సరం పొడవునా మనం సాగు చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు, కానీ అది పూర్తిగా నిజం కాదండి. అంటే ఏంటంటే బయట ఉండే వాతావరణ పరిస్థితులని మీద ఆధారపడి మనం లోపల పాలీహౌస్ లోపల వాతావరణం అనేది ఉంటుంది. అంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో అయితే మనం వేసవి కాలంలో అంటే ఏప్రిల్ మే నెలలు మినహాయించి మిగతా కాలం మొత్తం కూడా ఎటువంటి పంటలైనా సాగు చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న పంటలని అదే అధిక వర్షాలు ఉండే ప్రాంతాల్లో అయితే మనం సమ్మర్లో వేసవిలో ఉష్ణోగ్రతలు తక్కువ ఉండి అధిక వర్షాలు పడే ప్రాంతాలు అయితే సంవత్సరం పొడవును కూడా మనం సాగు చేసుకోవచ్చు. మన రాష్ట్రాన్ని కానీ తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలైనటువంటి చిత్తూరు కానీ, లేదంటే అనంతపురం జిల్లాల్లో
ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు ఉన్నాయి. అంటే మనకి మదనపల్లి కానీ, పీలేరు, కుప్పము, హిందూపూర్ ఇటువంటి ప్రాంతాల్లో మనం సంవత్సరం పొడవును కూడా ఈ కూరగాయ పంటలను మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. అదే మన కోస్తా ప్రాంతాల్లోకి వచ్చినట్లయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, అదేవిధంగా గాలిలో తేమ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో మాత్రం మనం సంవత్సరం పొడవున చేసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే మనం ఈ ఏప్రిల్, మే, జూన్ 15 వరకు కూడా ఆ ఎండలు ఎక్కువ ఉండే టైంలో మనం ఆ పంటని తీసేసుకోవాలి. ఆ స్వల్పకాలంలో మనం ఖాళీగా ఉంచుకోకుండా నేలను శుద్ధి చేసుకోవటం కానీ, లేదంటే కొన్ని రకాలైన ఆకుకూర పంటలను మనం పెంచుకున్నట్లయితే మనం ఆదాయాన్ని కొంచెం పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఈ పాలీహౌస్లో ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉష్ణోగ్రతను నియంత్రించడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. అది ప్రత్యేకించి మనకి మన రాష్ట్రంలో, అదే మీరు నార్త్ ఇండియాకి వెళ్ళారనుకోండి, ఉత్తర భారతదేశంలో కానీ తీసుకున్నట్లయితే అక్కడ చలి అనేది ఎక్కువ, చలి నుంచి కాపాడుకోవాలి. అదే మనకిక్కడ చలి అనేది ప్రాబ్లం కాదు, మనకిక్కడ వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటం అనేది ప్రధాన సమస్య. దీన్ని మనం నియంత్రించుకోవడానికి ఈ పాలీహౌస్ స్ట్రక్చర్లో, అంటే మనం పాలీహౌస్ వేసుకునేటప్పుడే దాని నిర్మాణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే చుట్టూ ఉండేటువంటి ఇన్సెక్ట్ మెష్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. ఈ ఇన్సెక్ట్ మెష్ అనేది ఏంటంటే పురుగు లోపలికి ఎంటర్ కాకుండా ఆపుతుంది. అదేవిధంగా లోపలుండే వేడిగాలిని అటు ఇటు బయటికి వెళ్ళేటట్లు చేయాలి. అంటే ఇన్సెక్ట్ మెష్ మనం 40 mesh అంటాం. 40 mesh ఉంటే ఒక స్క్వేర్ ఇంచ్కి వచ్చేసి 40 darals ఉండే ఇన్సెక్ట్ మెష్ని వాడుకుంటాం. అలా వాడటం వలన ఏమంటే చాలా రకాలైన కీటకాలు లోపలికి రావు, అదేవిధంగా మనకి గాలి అటు ఇటు ప్రసరించడానికి అవకాశం ఉంటుంది. కాల్ రెడీగా ఉందండి, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, మీ ప్రశ్న ఏంటో అడగండి, సార్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మరి ఇప్పుడు టమాటా నాటాలని అనుకున్నాం సార్. నాల తోటలోనే పోసుకున్నాం, నర్సరీలో కాకుండా. ఓకే, కొంచెము నేల చౌడులాగా ఉంది సార్, కొంచెమే లైట్ గాను, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సార్? ఓకే, అంటే మీరు నారుమళ్ళుగా నేల మీద పెంచుకుంటున్నారు? అవును సార్. చౌడు ఉండటం వలన కొంచెం పసుపు తిరగటం కానీ, ఆకులు అట్లా, అటువంటి సమస్య ఎదురయ్యేదానికి అవకాశం ఉంది? ఓకే సార్. అంటే ఇప్పుడు మీకు ఆ సమస్య ఏమైనా ఉందా? నారు పసుపుగా లేదు సార్, ఎప్పుడు రాలేదు సార్, నేను అడుగుతున్నాను సార్, ఏమన్నా ఇబ్బంది? కొద్దిపాటి చౌడు అయితే ఏమీ కాదండి. మీరు చౌడు తగ్గించుకోవాలనుకుంటే మీరు కొంచెం ఆర్గానిక్ మ్యాటర్, అంటే సేంద్రియ పదార్థం ఎక్కువ, బాగా చీకిన పశువులు ఎరువు కానీ, లేదంటే వెర్మీ కంపోస్ట్ కానీ అది వేసుకోండి. అది వేసుకుని మీరు బాగా తిరగేసుకున్న తర్వాత పొలంలో, ప్రధాన పొలంలో నాటు, అంటే మీరు ఆల్రెడీ నారుమడి వేసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు దాంట్లో కూడా కొంచెం పైన పశువుల ఎరువు కానీ, వెర్మీ కంపోస్ట్ కానీ చల్లండి. అంటే మీకు ఇంకా గోరుచిక్కుడు పెట్టాం సార్, అయినా ప్రాబ్లం ఏం లేదు సార్? గోరుచిక్కుడు కొంచెం తట్టుకునే పంట అండి. గోరుచిక్కుడు అయిపోయింది సార్ పంట, ఇప్పుడు మళ్ళీ దుక్కి చేసి ఏమి ప్రాబ్లం ఉండదు, ఏమి ప్రాబ్లం ఉండదండి. గోరుచిక్కుడు అనేది పప్పు జాతి పంట, ఇంకా దానివల్ల మీకు నేలలో నత్రజని పెరిగేదానికి అవకాశం ఉంటుంది. మంచి జరుగుతుంది, కానీ దానివల్ల నష్టం ఏమి ఉండదు మీకు. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. సరే, క్రిమి కీటకాల గురించి వివరిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఉష్ణోగ్రతలను తగ్గించుకునే విషయంలో ఈ పాలీహౌస్కి రెండు వైపులా, లేకపోతే 4 వైపులా మనం ఓపెనింగ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. అంటే వేసవికాలంలో గాలి అటు ఇటు ప్రసరించేదానికి ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పాలీహౌస్ లోపల మనం షేడ్ నెట్ని ఏర్పాటు చేసుకుంటాం. ఈ షేడ్ నెట్ అనేది ఏం చేస్తుందంటే, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆ షేడ్ నెట్ని మూసి ఉంచుతాం. మూసి ఉంచడం వల్ల ఇది, ఈ షేడ్ నెట్ కూడా 50% షేడ్ నెట్ వాడుకోవటం మంచిది. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ శాతం వాడుకున్నాం అనుకోండి, లోపల ఉండేటువంటి లైట్ ఇంటెన్సిటీ, వెలుతురు శాతం తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. మొక్కకి వెలుతురు అనేది చాలా ముఖ్యం. వెలుతురు తక్కువ అయినందంటే ఆ మొక్క ఎదుగుదల చాలా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఆ షేడ్ నెట్ అనేది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఈ వేసవి కాలంలో కానీ ఎండ ఎక్కువగా ఉండే టైంలో, మార్నింగ్ టైంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3-3:30 వరకు కూడా మనం ఈ షేడ్ నెట్ అనేది మూసించుకోవటం వలన ఈ సూర్యకిరణాలని, అంటే వేడిగా ఉండేటువంటి హీట్ రేడియేషన్ని మనం లోపలికి రాకుండా కాపాడుకునేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మనం లోపల ఫాగర్స్ అనేవి మనం ఏర్పాటు చేసుకుంటాం పాలీహౌస్లో. ఈ ఫాగర్స్ అనేవి కూడా మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అంటే ఉదయం 9 గంటల నుంచి ప్రతి గంటకి ఒకసారి
మూడు నుంచి ఐదు నిమిషాల పాటు, అంతకన్నా ఎక్కువ వదలకూడదండి. ఎక్కువ వదిలితే మళ్ళీ ఆకుల మీద తేమ అనేది ఎక్కువ నిలబడకుండా చూసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల మనం ఉష్ణోగ్రతలను చాలా వరకు తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ రెడీగా ఉంది, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? కొండలరావు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం నుంచి అండి. ఓకే అండి, మీ ప్రశ్న ఏంటో అడగండి, సార్తో మాట్లాడండి. ఇప్పుడు పాలియోసిస్ కోసం చెప్తున్నారు కదండి, ఇప్పుడు పాలియోసిస్ లో ఈ వెదురు కర్రలతో చేసిన పాలియోస్ మామూలు పాలియోస్ రెండింటి తాలూకు ఎఫెక్ట్ ఒకేలా ఉంటుందండి? అంటే మీరు వెదురుతో చేసేవి లో కాస్ట్ పాలీ హౌస్ అంటామండి, తక్కువ ఖర్చుతో కూడుకునే చేసుకునేదానికి వెదురుతో వేసుకుంటాం. సాధారణంగా ఏమవుతుందంటే ఈ పాలీ హౌస్లు వేసుకున్నప్పుడు దానికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి. మనకు వేసవిలో కానీ ఎప్పుడన్నా కానీ గాలులు అయ్యి వచ్చినప్పుడు దాన్ని నిలదొక్కునేటువంటి శక్తి ఉంటే అది మంచి పాలీ హౌస్ అంటాం. ఆ పాలీ హౌస్లు అనేవి గాలులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో వాటిల్లో ఈ వెదురుతో వేసిన పాలీ హౌస్లు ఎక్కువ నిలబడలేవు ఎదురు ఎక్కువ గాలులు వచ్చినప్పుడు. అందుకని చెప్పేసి మనం ఈ జిఐ స్ట్రక్చర్స్ పైపులతో కానీ వీటితో కానీ ఏర్పాటు చేసుకునేది ఎక్కువ రోజులు మంది. మామూలు పాలి చూసుకుంటే సాధారణంగా చిన్న రైతులు ఎవరో కూడా తట్టుకోలేనంత రేట్లు ఉన్నాయండి. అది దీంట్లో వెదురుతో ఏమైనా వేసి షార్ట్ టర్మ్ లో మంచి క్రాప్స్ ఏమైతే చెప్పగలరు సార్ నాకు? పాలీ హౌస్లో మీ వెదురు దేవుళ్ళు వేసుకున్నా కానీ దానిలో వేసుకుని కానీ పంటల్లో పెద్ద తేడా ఏమి ఉండదండి, రెండింటిలో కూడా ఒకే రకమైన పంటలు వేసుకోవచ్చు. కాకపోతే మీ మేనేజ్మెంట్ అనేది జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీకు ఈ పాలీ హౌస్ల్లో మీకు ఈ ఎక్కువ కాస్ట్ అంటున్నారు కాబట్టి దానికి గవర్నమెంట్ వాళ్ళు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీ కూడా ఇస్తున్నారు. సరే, మీరు దీంట్లో వేసుకోవాలనుకున్నప్పుడే కూరగాయల పంటలు వేసుకోవాలనుకుంటే మీరు విశాఖపట్నం జిల్లా ఎక్కడన్నారు, ఏ ఊరండి? వైజాగ్ అండి. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండవు కాబట్టి మీకు మార్కెట్లో ప్రస్తుతం చూసుకున్నట్లయితే క్యాప్సికమ్ కుక్క కీర దోశ ఇవి బాగా వేసుకునే దానికి అవకాశం ఉంది. అయితే అది కూడా ఈ మధ్యకాలంలో కొంచెం ఏరియా పెరగటం వల్ల మార్కెట్లో కొద్దిగా డిమాండ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అప్పుడప్పుడు పెరగటం తగ్గటం అనేది సాధారణంగా. ఇంకొక చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఇందులో ఏమైనా మెడిసినల్ ప్లాంట్స్ ప్రిఫర్ చేసుకోవచ్చా పాలీ హౌస్ లో? అంటే పాలీ హౌస్ లో వేసుకునే మెడిసినల్ ప్లాంట్ ఏదనే చూసుకోవాలి. ఇప్పుడు సాధారణంగా మెడిసినల్ ప్లాంట్స్ అన్ని కూడా మనం బయట కండిషన్ లో బయట ఓపెన్ లో పెంచుకునే దానికి అవకాశం ఉంది కదా, అటువంటప్పుడు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వీటిల్లో కొన్ని క్యులినరీ హెర్బ్స్ అంటాం మనం, అంటే క్యులినరీ హెర్బ్స్ అంటే ఈ బెసిల్ కానీ తులసిలో ఒక జాతి, అది కానీ రోజ్ మ్యారీ కానీ ఇటువంటి ఈ మధ్యకాలంలో మనం పాలీ హౌస్ల్లో కానీ లేదంటే షేడ్ నెట్ల కింద కానీ వేసుకుని మంచి దిగుబడులు తీసుకునే దానికి అవకాశం ఉంది. అయితే వాటికి లిమిటెడ్ మార్కెట్ ఉంది. లిమిటెడ్ మార్కెట్ అంటే మీరు పండించిన తర్వాత ఎక్కడ అమ్ముకోవాలి ఏంటి అనేది ముందు తెలుసుకున్న తర్వాతనే దాంట్లోకి వెళ్ళండి. పూర్తిగా తెలుసుకోకుండా మార్కెటింగ్ చేసుకునే సదుపాయం లేకుండా మీరు సాగు చేసుకున్నారనుకోండి, తర్వాత మీరు పంటను అమ్ముకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు పాలీ హౌస్ల్లో కూడా చీడపీడలు ఆశించే అవకాశం ఉందా? అయితే ఎలాంటి చీడపీడలు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాలీ హౌస్ మనం ముందుగా చెప్పుకున్నట్టు రక్షిత సాగు, చాలా వాటి నుంచి కీటకాల నుంచి వీటి నుంచి రక్షణ కల్పిస్తుంది. కాకపోతే ఏంటంటే వీటిల్లో మనకి ఆకు తినేటువంటి గొంగళి పురుగులు కానీ ఇటువంటి, అంటే వాటి తాలూకు తల్లి పురుగులు ఏవైతే పెద్ద పెద్ద సీతాకోకు చిలుకలలాగా ఇట్లా పెద్దగా ఉంటాయో అవి ఏవి కూడా ఈ ఇన్సెక్ట్ మెష్ల నుంచి లోపలికి రాలేవు. కానీ మనం వాడేటువంటి ఇన్సెక్ట్ మెష్ చిన్నగా ఆ రంధ్రాల్లో నుంచి కూడా లోపలికి వెళ్ళడానికి ఈ తామర పురుగులు కానీ లేదంటే తెల్లదోమ కానీ అదేవిధంగా ఈ రెడ్ స్పైడర్ మైట్ అంటాం, అది నల్లి ఆ ఎర్ర నల్లి అది లోపలికి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది ఆ ఇన్సెక్ట్ మెష్లో నుంచే కాకుండా మనం డోర్ ఎంట్రీ అంటే పాలీ హౌస్కి లోపలికి డోర్ తలుపు తీసి వేసే లోపు లోపలికి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అవి మన లోపలికి పనిచేసే వర్కర్స్ బట్టలతో పాటు కూడా అంటుకొని వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ఒకసారి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది ర్యాపిడ్గా డెవలప్ అయ్యి ఎక్కువగా పునరుత్పత్తి చేసేసుకొని ర్యాపిడ్గా డెవలప్ అయిపోతుంది. అందుకని మనం ఈ ఇన్సెక్ట్ మెష్లు అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ డోర్ ఎంట్రీ పాయింట్స్, డబుల్ డోర్ ఎంట్రీలు పెట్టుకోవాలి పాలీ హౌస్కి. అంటే ఒక డోర్ తీసిన తర్వాత అది క్లోజ్ చేసిన తర్వాత అక్కడ యాంటీ రూమ్ ఒక రూమ్ ఉంటుంది, చిన్న రూమ్ బఫర్ రూమ్, అక్కడ ఈ రెండో డోర్ ఓపెన్ చేసేలోపు ఫస్ట్ డోర్ మనం క్లోజ్ చేసి పెట్టుకోవటం వలన చాలా వరకు పురుగులను మనం లోపలికి వెళ్లకుండా అరికట్టుకోవచ్చు. ఇంత చేసినా కూడా లోపలికి ఈ తామర పురుగులు కానీ తెల్లదోమ అనేది కానీ లోపలికి ప్రవేశించి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రస్తుతం పాలీ హౌస్ల్లో ఈ తెల్లదోమ అనేది కానీ తామర పురుగు అనేది కానీ కొన్ని కొన్ని వాటి నివారణ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కాల్ రెడీగా ఉంది, వారితో మాట్లాడదాం. హలో 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 హలో
హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సురేష్, నెల్లూరు జిల్లా గూడూరు నుంచి. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. పోతే చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో హలో, చెప్పండి సార్. పోతే మేము ఇంటి వరకు కూరగాయలు పండించుకోవటానికి స్టేట్ నెట్ ఏమన్నా ఇస్తారా? అది సబ్సిడీ మీద. అవునండి, ఇప్పుడు మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ దగ్గరలో ఉద్యాన శాఖ అధికారులు ఉంటారు, ఉద్యాన హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు. ఒకసారి అక్కడ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలవండి. దాంట్లో కిచెన్ గార్డెన్కి కూడా కొంత ఎంకరేజ్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ డిపార్ట్మెంట్ వైపు నుంచి. కిచెన్ గార్డెన్ అంటే మన పెరటి తోటలకి కానీ, లేదంటే అదేనండి. ఒకసారి మీరు అక్కడ కనుక్కోండి, ఉన్నాయి దాంట్లో స్కీమ్స్ ఉన్నాయి, దాని ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేది వాళ్ళు చెప్తారు మీకు. మీ దగ్గరలో ఉన్న ఉద్యాన శాఖని సంప్రదిస్తే మీకు కావాల్సిన సహాయం ఊర్లో ఉంటారండి, ఉద్యాన శాఖ అధికారి ఉంటారు, వారిని కలవండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చెడుపిడలు ఎంటర్ అయితే కనుక ఎలాంటి చర్యలు? దీంట్లో ఏంటంటే మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వస్తాయి. మనకి క్రిమికీటకాలను మనం అరికట్టుకోవడం అనగానే ఫస్ట్ మన రైతులందరూ వెళ్ళేది ఫస్ట్ పురుగు మందులని పిచికారీ చేయడం కోసమే. అంటే ఈ పురుగు మందులు అనేది విచక్షణారహితంగా కొట్టుకోవటం వలన ఎస్పెషల్లీ ఈ తెల్లదోమ కానీ లేదంటే తామర పురుగులు కానీ వాటిల్లో రెసిస్టెన్స్ తొందరగా వచ్చేసి ఇంకా ఎక్కువ ఉధృతి వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకని చెప్పేసి మనం సమగ్ర సస్యరక్షణ చర్యలని మనం అవలంబించాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలు అంటే ఏంటంటే, ముందుగానే మనం పురుగు మందుల్ని స్ప్రే చేసుకునేదానికి వెళ్లకుండా ఫస్ట్ మేనేజ్మెంట్లో అంటే ఈ డోర్ ఎంట్రీలు కరెక్ట్గా ఉండటం చూసుకోవటం కానీ, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు రాకుండా కొంచెం మన షేడ్ నెట్ మేనేజ్మెంట్ కానీ లేదంటే ఫాగర్స్ వదులుకోవడం కానీ ఇటువంటిదే కాకుండా మనం నడిచే దారిలో బెడ్కి మధ్య ఖాళీ ప్రదేశంలో మనం ఉదయం పూట నీటితో తడపటం వలన, దాన్ని షవరింగ్ అంటాం, దాంతో దానివలన కూడా మనం ఉష్ణోగ్రతలను కొంచెం తగ్గించుకోవచ్చు. అంటే ఈ పురుగు పెరగడానికి అనుకూలమైన పరిస్థితుల నుంచి మనం కొంచెం మార్పు తీసుకురావాలి. దానివలన పురుగు ఉధృతి కొంత తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనం ఈ స్టిక్కీ ట్రాప్స్ అంటున్నాం, అంటే పసుపు రంగు కానీ, తెల్లదోమకైతే పసుపు రంగు, అదే తామర పురుగులకైతే నీలిరంగు, బ్లూ కలర్ జిగురు పూసిన అట్టల్ని పాలీ హౌస్లో అక్కడక్కడ పంట ఏ హైట్లు ఎంత ఎత్తులో ఉందో అంత ఎత్తులో మనం ఈ అట్టల్ని జిగురు పూసిన తర్వాత పెట్టుకోవాలి. దానివలన చాలా వరకు పురుగులు వచ్చేసి దానికి అంటుకుంటాయి. అంటే గతంలో ఏం చేసేవాళ్ళంటే తక్కువ నెంబర్ పెట్టుకొని పురుగు గమనించిన వెంటనే మనం పురుగు మంది పిచికారీ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మాస్ ట్రాపింగ్లు, అంటే మాస్ ట్రాపింగ్ అంటే ఎక్కువ పురుగుల్ని మనం ఈ ఎక్కువ జిగురు అట్టల్ని మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా చాలా వరకు పురుగు ఉధృతిని తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫస్ట్ మనం ఈ ఆర్గానిక్ ప్రాక్టీసెస్ అంటే వేప నూనె లేదంటే వేప గింజల కషాయం ఇటువంటిని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ కొన్ని బయో కంట్రోల్ ఏజెంట్స్ కూడా దొరుకుతున్నాయి, వెర్టిసీలియంలా కానీ అని మెటారైజం ఇటువంటి వాటిని కూడా మనం కొంచెం పిచికారీ చేసుకోవటం. దాని తర్వాత ఈ ఆర్గానిక్లో అంటే మనం ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెల్లుల్లి కషాయం కానీ లేదంటే ఇంకా ఈ రకమైన ఆర్గానిక్ ఏదన్నా మనం ఆ పద్ధతులను అవలంబించుకుంటూ బాగా ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని రకమైన పురుగు మందులను కూడా పిచికారీ చేసుకోవాలి. వీటిల్లో మనం తెల్లదోమను కానీ తీసుకున్నట్లయితే డైఫెన్థూరియాన్ అనే మందు, అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ దాంతోపాటుగా మనకి అసిటామోప్రిడ్ అనే మందు ఉంది, వీటిని మార్చి మార్చి కొట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా తామర పురుగుల నివారణకైతే మనం స్పైనోసాడ్ అనే మందు 0.5 గ్రాములు 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి, అదేవిధంగా థయోమిథాక్సామ్ అనే మందు అయితే 0.4 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మార్చి మార్చి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. సార్, పాలీహౌస్లో వ్యవసాయంలో నీటి యాజమాన్యం ఎలా చేపట్టాలి? ముందుగా మనం పాలీహౌస్ ఏర్పాటు చేసుకునేటప్పుడే మనకున్నటువంటి నీటి వనరుల గురించి ఒక పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అంటే సరిపోయినంత నీరు ఉండటమే కాకుండా నీటి నాణ్యత అనేది కూడా చాలా ముఖ్యమైనది. అంటే నీటితో పాటుగా నేల స్వభావం కూడా ముఖ్యమేనండి. నీటి నాణ్యత అనేది చాలా ముఖ్యమైనది. అంటే నీటిని కానీ మనం పరీక్షించి చూసుకున్నట్లయితే దాంట్లో నీటి pH ఉదజని సూచిక కానీ లేదంటే ఈసి ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటాం, అవి రెండు కూడా ఆశించిన స్థాయిలో ఉండాలన్నమాట. ఈ pH అనేది, వాటర్ pH అనేది సాధారణంగా 6.5 6.5 నుంచి 7 మధ్యలో ఉంటే బాగా అనుకూలం.
లేదంటే కొంచెం తక్కువ అటు ఇటు ఉన్నా కూడా పర్వాలేదు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే, బాగా పిహెచ్ ఎక్కువ ఉన్నట్లయితే అది చవుడు పరిస్థితులకి దారితీసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈసీ కూడా, ఈసీ అనేది కూడా నీటిలో ఉండేటువంటి లవణ సాంద్రత అనేది మనకి 0.5 డెసిసైమన్ కన్నా ఎక్కువ ఉంటే కొంచెం సమస్యలు ఎదురయ్యేదానికి అవకాశం ఉంది. 0.75 వరకు కూడా మనం కొంతవరకు మేనేజ్మెంట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం ఈ నీటిని అందించే పద్ధతి కూడా, పాలీహౌస్ అనగానే మనం పాలీహౌస్ని నీరు పారించే పద్ధతిలో మనం అందించలేము. కంపల్సరీగా మనకి డ్రిప్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ డ్రిప్ ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా మనకి బెడ్స్ ఎట్లా తయారు చేసుకుంటామో ఆ బెడ్లకు సమాంతరంగా ఇన్లైన్ డ్రిప్పర్స్ అంటాం. ఇన్లైన్ డ్రిప్పర్స్ అంటే ఆ డ్రిప్ పైప్కి నల్లగా ఉండేటువంటి ల్యాటరల్ పైప్లో ఈ డ్రిప్పర్ అనేది 30 సెంటీమీటర్ల దూరంలో ఉండేవి కొన్ని ఉంటాయి, 50 సెంటీమీటర్ల దూరంలో ఉండేవి కొన్ని ఉంటాయి. సాధారణంగా కూరగాయ పంటలకి ఈ రెండింటిలో ఏదైనా మనం వాడుకోవచ్చు. ఈ డ్రిప్ డెలివరీ సామర్థ్యం కూడా, అంటే గంటకు వచ్చేసి 2 లీటర్లు నీటిని వదిలే సామర్థ్యం ఉన్న డ్రిప్పర్స్ ఉంటాయి, అదేవిధంగా 4 లీటర్లు ఉంటాయి. కాల్ రెడీగా ఉందండి, వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు మనోహర్ రెడ్డి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు జిల్లా రాపూర్ మండలం అమ్మా. ఓకే అండి, మీ ప్రశ్న అడగండి, సార్తో మాట్లాడండి. హలో, చెప్పండి. చెప్పండి సార్, నాకు పాలీ హౌస్ మామూలుగా ఒక 200 ఎకరాల పాలీ హౌస్ చేయాలంటే. ఓకే, చెప్పండి. చెప్పండి సార్, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. సాధారణంగా ఒక ఎకరంలో పాలీ హౌస్ వేసుకోవాలంటే, అంటే ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్సిడీలో ఇచ్చేటువంటి స్ట్రక్చరు, న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీ హౌస్ అంటామండి మనం, ఆ పాలీ హౌస్ వచ్చేసి మీకు సుమారుగా 35 నుంచి 36 లక్షల వరకు ఖర్చు అవుతుంది ఒక ఎకరాకి. దాంట్లో 50% డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్సిడీల రూపంలో అందిస్తున్నారు. అది పాలీ హౌస్ స్ట్రక్చర్. అంటే మీరు పాలీ హౌస్ 50% అండి. అది దాని తర్వాత పంటల సాగు అనేది మళ్ళీ వేరేగా ఉంటుంది, దాంట్లో వేసుకునే పంట ఖర్చు కానీ ఇదంతా, ఇది స్ట్రక్చర్ మీరు ఎరెక్ట్ చేసుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, నీటి యాజమాన్యం నీ అంటే మనం ఈ డ్రిప్ అనేది కంపల్సరీగా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. డ్రిప్ ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా నీటి నాణ్యత అనేది సరిగ్గా లేకపోతే ఆ డ్రిప్పర్లు బ్లాక్ అయిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మంచి నాణ్యమైన నీటిని మనం ఏర్పాటు చేసుకోవాలి. బాగా సమస్యాత్మకమైన నీరు ఉన్నట్లయితే ఈ మధ్యకాలంలో దాన్ని కొంచెం వాటర్ ప్యూరిఫై చేసుకుని, అంటే పాలీహౌస్ సాగు అనగానే కొంచెం ఖర్చుతో కూడుకున్నది, రైతులు కూడా వెనకాడలేదు. పాలీహౌస్ నీటికి ఇచ్చే నీటిని వీళ్ళు మనం ఆర్ఓ ప్యూరిఫికేషన్ కూడా పెట్టుకొని చేసుకుంటున్నారు, బాగా సమస్య ఎక్కువ ఉన్నట్లయితే. లేదంటే మంచి నాణ్యమైన నీటిని సెలెక్ట్ చేసుకొని మనం ప్రతిరోజు కూడా ఈ మొక్క అవసరాన్ని బట్టి డ్రిప్ ద్వారా నీరు అందించుకోవాలి. అలాగే పాలీహౌస్లో ఎరువుల యాజమాన్యం ఎలా చేయాలి? ఎరువుల యాజమాన్యం అనేది కూడా మనకి పంటను బట్టి ఉంటుందండి. ఏ పంటకి ఎంత మోతాదులు అందించాలి అనేది మనం ముందుగా ఒక అవగాహన కలిగి ఉండాలి. ఈ డ్రిప్ ద్వారా నీటిని అందించే పద్ధతిని మనం అవలంబించాలి. మనం ఫెర్టిగేషన్ పద్ధతి అంటాం. మనం ఫెర్టిగేషన్లో అంటే నీటిలే కరిగేటువంటి ఎరువుల్ని మనం ఆ మొక్క యొక్క పరిస్థితిని బట్టి, అంటే మొక్క ఏ స్టేజ్లో ఉంది, మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఎంత మోతాదులు కావాలి, మొక్క ఎదిగే కొద్దీ దాని రిక్వైర్మెంట్ మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా పూత కాపు సమయంలో ఇంకా ఎక్కువగా మనం ఈ పోషకాలు అందించాల్సి ఉంటుంది. దాంతోపాటుగా సూక్ష్మ పోషకాలను, వీటన్నిటిని కూడా మనం సకాలంలో నిర్ణయించుకొని అందించుకోవాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా మనం ఇప్పుడు చెప్పుకునే రెండు మేజర్గా చెప్పుకునేటువంటి క్యాప్సికం కానీ లేదంటే కీరదోస పంటలు కానీ చూసుకున్నట్లయితే, నత్రజని, భాస్వరం, పొటాషి మూడు ఎరువుల్లో క్యాప్సికం పంటను తీసుకున్నట్లయితే ఆ పంట కాలం అనేది సాధారణంగా 8 నుంచి 10 నెలల వరకు ఉంటుంది ఆ ప్రదేశాన్ని బట్టి. ఈ 8 నుంచి 10 నెలల కాలంలో 250 గ్రాముల నత్రజని, 150 గ్రాముల భాస్వరం, 150 గ్రాముల పొటాషి ఇచ్చే ఎరువుల్ని ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి ఆ మొక్క స్టేజ్ని బట్టి మనం డివైడ్ చేసుకొని డ్రిప్ ద్వారా అందించాల్సి ఉంటుంది. దీనికి తోడుగా మనం ఈ మైక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అంటే మేజర్గా మనకి జింక్ కానీ లేదంటే ఐరన్ కానీ, మెగ్నీషియము, బోరాను, వీటిని కూడా మనం ప్రతి 10 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా అందించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మన దీంట్లో అదే మనం ఈ కీరదోస విషయానికి వచ్చినట్లయితే 150 కేజీల నత్రజని, 75 కేజీల భాస్వరం, 75 కేజీల పొటాషి ఎరువుల్ని ఈ సమాన దఫాలుగా కానీ లేదంటే మొక్క స్టేజ్ని బట్టి మనం విభజించుకొని అందించుకోవాల్సి ఉంటుంది. కాల్ రెడీగా ఉందండి, వారితో మాట్లాడదాం. హలో, 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 నమస్తే అండి. మీ పేరు?
ఓకేనండి, మీ ప్రశ్న ఏంటో అడగండి, సార్తో మాట్లాడండి. చెప్పండి చెప్పండి చెప్పండి. సార్, మేము వంగ తోటలో ఎక్కువ సాగు చేస్తాం సార్. ఇక్కడ తామర పురుగు అనేది ఎక్కువ ఆశించి అది ఎక్కువ నష్టపడుతుంది సార్. ఓకే ఓకే. అది చీడ, ఎర్రమెల్ లాంటి చీడలు, అది తామర పురుగు పూర్తి స్థాయిలో వంగలకు ఆశించి కాయ రంగు మారిపోయి చెట్లు కూడా ఎండిపోతున్నాయండి. అవునవును. దీనికి మీరు ఒక్క పురుగు మందుల మీదనే ఆధారపడితే ఆ పురుగు పూర్తిగా మనం నివారించుకోలేమండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఈ సాధారణంగా ఈ పురుగు అనేది ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు, డ్రైగా అంటే వాతావరణం పొడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది, దాని ఉధృతి పెరిగేదానికి. అటువంటి సమయాల్లో మీరు ముందుగానే ఏం చేస్తారంటే, మీరు మీ పొలంలో, ఇది మీరు ఓపెన్ పండి ఓపెన్లో కాబట్టి పొలంలో ఈ జిగురు పూసిన అట్టలు ఎక్కువగా పెట్టుకోండి. జిగురు పూసిన అట్లంటే మనం బ్లూ కలర్ పర్టికులర్గా దీనికి బాగా జిగురు పూసిన తర్వాత ఎకరానికి వచ్చేసి గతంలో మనం 20-30 పెట్టుకోమని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కువ పెట్టుకోవటం వల్ల ఎక్కువ పురుగుల్ని మనం వాటికి అంటుకొని మనం ఉధృతి తగ్గించుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి ఎకరానికి వచ్చేసి మీరు 150-200 వరకు కూడా ఈ జిగురు పూసినట్లు మొక్క ఎంత ఎత్తులో ఉందో కరెక్ట్గా ఆ హైట్లో పెట్టుకోండి. దాని తర్వాత మనం ఈ పురుగు మందులు పిచికారీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. జాగ్రత్తగా అంటే మీరు అజాడి రక్తం అంటే ఈ మన నీమ్ ఆయిల్ కానీ ఇటువంటి వాటిని కలిపి, దాంతోపాటుగా కొన్ని పురుగు మందులు మార్కెట్లో దొరుకుతున్నాయి, థయోమితాక్ సామాన్య మందు అయితే 0.4 మిల్లీగ్రాములు లీటర్ నీటికి, అదేవిధంగా స్పైనోసాడ్ అయితే 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ, లేదంటే ఈ పిప్రోనిల్ అనే మందు దొరుకుతుంది మార్కెట్లో, దాన్ని మీరు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. అయితే ప్రతిసారి కూడా మీరు పిచికారీ చేసుకునేటప్పుడు దాంట్లో ఈ ఏదన్నా గమ్ము అంటే ఆకుల మీద ఈ పురుగు మందు ఎక్కువగా ఉంటూ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునే దానికి అవసరమైనటువంటి ఏదన్నా గమ్ముని కలుపుకొని మీరు పిచికారీ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. టీవీ వాళ్ళు చాలా ఎక్కువగా ఉంచారు. ఓకే సార్, అయితే ఈ పాలీ హౌస్ల్లో మనం ప్రత్యామ్నాయ పంటలుగా ఏ ఏ పంటలు సాగు చేసుకోవచ్చు? కూరగాయ పంటల విషయాల్లోకి వస్తే ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన పంటలు కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అయితే ఏంటంటే, మనం దీన్ని పూర్తిగా సంవత్సరం పొడవునా సాగు చేసుకో. ఇప్పుడు మనం కీరదోస తీసుకున్నామంటే అది 3 నెలల్లో పంటకాలం అయిపోతుంది. అంతేకాకుండా దాని డిమాండ్ కూడా మనకి శీతాకాలంలో దానికి డిమాండ్ ఉండదు. అంటే మనకి అక్టోబర్ నవంబర్ నుంచి దాదాపు జనవరి వరకు కూడా కీరదోసకి మార్కెట్లో అంత రేటు ఉండదు. కాబట్టి ఆ టైంలో వేరే పంటలకి మనం పంట మార్పిడి పనులు చేసుకున్నట్లయితే మనం ఎక్కువ దిగుబడి ఆదాయం తీసుకునేదానికి అవకాశం ఉంది. అట్లా శీతాకాలంలో పెంచుకునేదానికి అనుకూలమైన పంటలు అంటే, ఇటీవల కాలంలో ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ అంటే విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొంది, ఇప్పుడు మన కాస్మోపాలిటన్ కల్చర్లో మన దగ్గర కూడా వాటిని తీసుకునేదానికి చాలామంది ఉత్సాహపడుతున్నారు. కాబట్టి అటువంటి పంటలను ఎన్నుకోవాలి. వాటిల్లో ప్రధానమైనవి ఏంటంటే ఈ బ్రోకోలీ అనే పంట ఒకటి, అదేవిధంగా రెడ్ క్యాబేజీ, అంతేకాకుండా సెలరీ అని, లెట్యూస్ అని, ఇటువంటివి కూడా మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా శీతాకాలంలో మాత్రమే మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పంటలు పండించుకునేటప్పుడు రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాటికి మార్కెట్లో మనం అమ్ముకోగలమా లేదనేది చూసుకోవాలి. ఎక్కువ కూడా మనకి సిటీస్లోనే వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి ఆ సిటీస్లో ఈ మాల్స్లో కానీ వీటిల్లో కానీ కనుక్కున్న తర్వాత మనం అమ్ముకోగలమనే ఒక నమ్మకం ఉంటే ఈ పంటలను సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం క్యాప్సికం పంటను తీసుకున్నాం అనుకోండి, క్యాప్సికం పంట అనేది మనకి శీతాకాలంలో కానీ లేకపోతే వర్షాకాలం అన్నాళ్ళు పెంచుకుంటాం. సాధారణంగా మనం జూలై ఆగస్టులో దాన్ని మనం నాటుకున్నట్లయితే మనకి కోస్తా ప్రాంతాల్లో అయితే మార్చి నెలకి పూర్తిగా మనం పంటను తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే బాగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఆ పంట మనం పోతా కాపుని నిలబెట్టలేం. అదే మీకు రాయలసీమ ప్రాంతాల్లో, చిత్తూరు జిల్లాలో కొంత ఉష్ణోగ్రతలు తక్కువ నమ్ముదయ్యే ప్రాంతాలు కానీ, లేదంటే ఉత్తర కోస్తాలు కొన్ని ప్రాంతాల్లో మనం ఏప్రిల్ నెల వరకు కూడా మనం ఈ పంటను సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. అంటే ఏప్రిల్తో పంట అయిపోయింది అనుకోండి, ఏప్రిల్ మే జూన్ ఈ నెలల్లో మనం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అప్పుడు కొంచెం ఉష్ణోగ్రతలను తట్టుకునే పంటలని మనం ఈ పాలీ హౌసుల్లో వేసుకోవాలి. వీటిల్లో వేసుకోవడానికి ప్రత్యామ్నాయ పంటలుగా ఏంటంటే కొన్ని రకాలైన ఆకుకూరలు, తోటకూర కానీ లేదంటే చుక్కకూర కానీ ఇలాంటివి వేసుకోవచ్చు. ధనియాలు అంటే కొత్తిమీర, ఇది కూడా వేసుకోవచ్చు. కానీ కాకపోతే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కొత్తిమీర ధనియాలు అనేది విత్తనాలు మొలకెత్తాం. దానికోసం అని చెప్పేసి మనం విత్తనం నాటుకున్న తర్వాత పైన ఏదైనా వరిగడ్డి కానీ ఏదైనా కప్పుకొని అప్పుడప్పుడు నీటిని చిలకరిస్తూ ఉంటే దాని ఉష్ణోగ్రతలను కొంచెం తగ్గించుకొని మొలకత పొందేదానికి అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో అంటే వేసవికాలంలో కొత్తిమీరకు దీనికి మంచి గిరాకీ ఉంటుంది. కాబట్టి ఈ మన మార్కెట్ డిమాండ్ని బట్టి ఇటువంటి పంటలని మనం చేసుకోవచ్చు. అయితే ఈ మధ్య కొంతమంది ఇంకా ముందుకెళ్ళి ఇంకొంచెం ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచిస్తున్నారు. అంటే ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్,
ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అంటే మన దగ్గర ఆ పంటలకు అంత గిరాకీ లేదు. వేరే దేశాలకు ఎగుమతి చేసుకునేదానికి అవకాశం ఉన్న పంటలు కొన్ని ఉన్నాయి. అది కూడా రైతు సోదరులు ఏంటంటే వాటికి మనం అమ్ముకోగలము, మార్కెటింగ్ సదుపాయం ఉంది అనుకున్నప్పుడే వెళ్ళాలి. వాటిల్లో ప్రధానమైనవి ఏంటంటే చైవ్స్ అంటాం మనం, ఇది ఒక ఉల్లి జాతికి చెందిన పంట, ఆకుకూరగానే వాడతారు, విదేశాల్లో ఎక్కువగా ఉంటుంది వాటికి. అది కానీ లేదంటే ఈ క్యులినరీ గ్రీన్స్, క్యులినరీ పర్పస్కి వాడేటువంటివి ఉంటాయి, లీఫీ గ్రీన్స్ కానీ ఇవి. వీటిల్లో ప్రధానమైనవి ఏంటంటే ఈ రోజ్ మేరీ అని కానీ, ఈ బెసిల్, అది ఒక తులసి జాతి మనం మొదట్లో చెప్పుకున్నాం, ఇటువంటి పంటలు పండించుకునే దానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ మార్కెటింగ్ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. సార్, ఈ మధ్య అలాగే షేడ్ నెట్ల కింద కూరగాయల నారుని పెంచుతున్నారు, మరి ఇలా పెంచడం వల్ల లాభాలు ఉంటాయా? ఎలాంటి కూరగాయలకి నారు పెంచుకోవచ్చు షేడ్ నెట్లు? అవునండి, ఇప్పుడు షేడ్ నెట్ల కింద ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది మిరప నారుని పెంచుకోవటం మనం చాలా చోట్ల చూస్తున్నాం. అదేవిధంగా టమోటా కానీ, వంగ కానీ, ఇటువంటి విత్తనాలు, చిన్న విత్తనాలు ఉండి ప్రో ట్రేలల్లో అంటే ప్లాస్టిక్ ట్రేస్లో లోపల, మనం సాధారణంగా గతంలో ఏం చేసేవాళ్ళం అంటే నారు అనేది నేల మీద పెంచుకునేవాళ్ళు నారుమడి చేసుకొని. తర్వాత ఏంటంటే రైతుల ఆలోచన సరళిలో కానీ లేకపోతే కొన్ని సమస్యలకు పరిష్కారం దిశగా ఆలోచించినప్పుడు ఎత్తైన నారుమడిలో నారు పెంచుకోవడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు అంతకన్నా కొంచెం ముందుకెళ్ళి రైతులు ఏం చేస్తున్నారంటే ఈ ప్రో ట్రేల్లో నారు పెంచుకుంటున్నారు. ప్రో ట్రేల్లో నారు పెంచుకునేటప్పుడు ఏంటంటే మనం ఆ మీడియాగా స్టెరిలైజ్డ్ కోకోపీట్, బాగా శుద్ధి చేసినటువంటి కోకోపీట్ని, అదేవిధంగా పెర్లైట్, వెర్మిక్లైట్ ఇటువంటి మిశ్రమాన్ని మనం కలుపుకొని సాగు చేస్తాం కాబట్టి మృత్తిక సంబంధమైన వ్యాధులు అంటే నేల ద్వారా వచ్చేటువంటి శిలీంధ్రాలు అంటే ఫిజేరియం కానీ, ఫైటాఫ్థరా కానీ, లేదంటే రైజాక్టీనియా కానీ, ఇటువంటి శిలీంధ్రాలు నారుకుళ్ళుని, వేరుకుళ్ళుని కలగజేస్తాయి. ఇటువంటివన్నీ కూడా నేలలో ఉండి మనం నేలలో నారు పెంచుకున్నప్పుడు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదే మనం ఇక్కడ పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఈ శుద్ధి చేసిన కోకో పీట్ వాడుతున్నాం కాబట్టి ఈ ప్రో ట్రేస్ కూడా మనం నేల మీద పెట్టకుండా మామూలు షేడ్ నెట్లో పెంచుకునేటట్టయితే దాని మీద ఒక ప్లాస్టిక్ షీట్ కప్పిన తర్వాత దాని మీద మనం ఈ ప్రో ట్రేస్ పెడతాం, అంటే నారు పెంచుకునేటప్పుడు రైతులు. లేదంటే బెంచెస్ మీద, బెంచెస్ అంటే కొంచెం హైట్లో 2-3 అడుగుల ఎత్తులో ఫ్రేమ్స్ తయారు చేసుకొని దాని మీద ఈ నారు, ఈ ప్రో ట్రేస్ పెంచుకొని మనం పెంచుతాం. అప్పుడు ఎక్కడా కూడా ఈ వేరు అనేది నేలకి టచ్ అవ్వదు, దానివల్ల ఈ శిలీంధ్రాలు ఏవి కూడా దాని మొక్కని ఆశించేదానికి అవకాశం ఉండదు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ వంగలో కానీ, టమాటోలో కానీ, లేదంటే కీరదోసలో కానీ, క్యాప్సికమ్, ఇది మనం పాలీహౌస్లో చేసుకునే అన్ని పంటల్లో కూడా ఎక్కువ సమస్య వస్తుంది. ఎక్కడంటే ఈ నులిపురుగుల సమస్య బాగా వస్తుంది. నులిపురుగులు ప్రత్యేకించి పాలీహౌస్లో చేసుకునేటప్పుడు దాని ఉధృతి బాగా ఎక్కువ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనం తప్పనిసరిగా ఈ ప్రో ట్రేల్లో నారు పెంచుకోవటం వలన వీటి ఉధృతి నుంచి లేదంటే వాటి బెడద నుంచి మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రోటరీల్లో పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే మొక్క బాగా దృఢంగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ షేడ్ నెట్ల కిందే కాకుండా కొన్ని హైటెక్ నర్సరీస్ కూడా అందుబాటులోకి వచ్చినాయి. అందులో ఒకటి మా ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్గూడెంలో ఒక హైటెక్ నర్సరీ ఉంది. ఇక్కడ మనం రైతులు ఎవరన్నా కావాలనుకుంటే విత్తనం తీసుకొచ్చి మాకు ఇస్తే మేము నారు పెంచిస్తాం. అదేవిధంగా ఇంకొకటి డిపార్ట్మెంట్ తరఫున కుప్పంలో కూడా ఒక నర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నర్సరీలో ఏంటంటే ఇంకా కొంచెం మంచి పరిస్థితుల్లో, కండిషన్స్లో, అంటే ఫస్ట్ మొక్క నారు మొక్క పెంచేటప్పుడు టమోటా కానివ్వండి, వంగ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మొదటి 25 నుంచి 30 రోజుల వరకు కూడా, లేదంటే టమోటా అయితే ఒక 15 నుంచి 18 రోజుల వరకు కూడా గ్రీన్ హౌస్లో పెంచుతాం. గ్రీన్ హౌస్ అంటే కంప్లీట్గా ప్రొటెక్టెడ్ కండిషన్స్. మీకు షేడ్ నెట్లోనన్నా కొంచెం వర్షం నుంచి కానీ వీటి వచ్చేదానికి అవకాశం ఉంది, ఇది పూర్తిగా గ్రీన్ హౌస్లో ఉంటుంది. క్లైమేట్ కంట్రోల్డ్ గ్రీన్ హౌసెస్ అంటే ఉష్ణోగ్రతలను కూడా మనం మొక్కకి అనుకూలంగా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇటువంటి మంచి పరిస్థితుల్లో పెంచినప్పుడు మొక్క బాగా దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. మొక్క చిన్నగా నారుగా ఉన్నప్పుడు ఎంత దృఢంగా ఉంటే తర్వాత దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉంటుంది. సో ఈ నారు పెంచుకునే పద్ధతి అందువల్ల బాగా ప్రాచుర్యం పొందింది. దీంట్లో ఇంకొక ప్రధానమైన ఇదేంటంటే అడ్వాంటేజ్, మనకి మామూలుగా మనం నేలలో నారు పెంచుకున్నప్పుడు దాన్ని పీకి ప్రధాన పొలంలో నాటేటప్పుడు వేర్లు కట్ అయిపోతూ ఉంటాయి. వేర్లు కట్ అయిపోయినప్పుడు ఆ తెగిపోయిన వేర్లు ఎక్కడైతే గాయం ఎక్కడవుతుందో అక్కడ నుంచే ఈ శిలీంధ్రాలన్నీ మొక్కలోకి ప్రవేశించేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రోట్రేల్లో పెంచిన నారులో మనం మొక్క పీకగానే ఆ వేరుతో సహా మొత్తం ఆ బాల్ ఆఫ్ ఎర్త్ మొత్తం వచ్చేస్తుంది, అంటే మనకి ఎక్కడ కూడా దానికి డ్యామేజ్ జరగదు. సో మొక్క మనం ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. ఇటువంటి అడ్వాంటేజ్ ఉండబట్టే ఇప్పుడు అందరూ కూడా దాదాపుగా 90% రైతులు ప్రో ట్రేల్లో షేడ్ నెట్ల కింద కానీ, లేదంటే ఈ పాలీహౌస్ల్లో పెంచుకున్న నారును
సాగు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. సార్, మీరు నారు గురించి చెప్పినప్పుడు నులి పురుగుల ప్రస్తావన తీసుకొచ్చారు. అట్లాగే పాలీహౌస్లో చేసే వ్యవసాయంలో కూడా ముఖ్యంగా కూరగాయల్లో నులి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది అంటున్నారు రైతులు. దీని నివారణకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇటీవల కాలంలో పాలీహౌస్లో ప్రత్యేకించి నులి పురుగుల సమస్య అనేది బాగా ఎక్కువగా ఉంది. అంటే గతంలో ఇంత సమస్య లేదు. ఇది ఎందువల్ల ఉత్పన్నమైందంటే కొన్ని రకాలైన నులి పురుగులు బయట దేశాల నుంచి లోపలికి రావడం కొంత జరిగింది. ఈ జామ మొక్కల వల్ల కానీ వాటిలో వాటి ద్వారా తైవాన్ జామ అటువంటి వాటి వల్ల, అదేవిధంగా కూరగాయల్లో కూడా ఈ నులి పురుగులు అనేవి మా ఎక్కడైతే ఆర్గానిక్ మ్యాటర్ తక్కువగా ఉంటుందో, అంటే నేలలో సేంద్రీయ పదార్థం తక్కువ ఉండే నేలల్లో, తేలికపాటి నేలల్లో ఈ నులి పురుగులనే ఉధృతి అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఇటువంటివి మనం పాలీహౌస్లో చూసుకున్నట్టయితే పాలీహౌస్లో మనకి ఈ ఉధృతి ఇంకా ఎక్కువయ్యేదానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ పాలీహౌస్లో మనం కానీ ఈ నులిపురులు గమనించినట్లయితే వాటిని మనం అరికట్టుకోవడానికి లేదంటే నియంత్రించుకోవడానికి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి. వీటిల్లో కాల్ రెడీగా ఉంది, వారితో మాట్లాడిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? మీ పేరు శివారెడ్డి గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? చెప్పండి చెప్పండి. ప్రశ్న ఏంటో అడగండి. హలో మేడం సార్, మరి ఇక్కడ నెత్తు మిర్చి ఎక్కువ వేస్తాము, మరి అందుకు నారు వైరస్ రాకుండా ఏ విధంగా పెట్టాలి మేడం సార్? మరి చెప్పన్నారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఎక్కడ ఎట్లా అంటే ఫస్ట్ నారు నుంచే మాకు వైరస్ వస్తుంది. కాదండి, ఇప్పుడు నారు అనే వైరస్ అనేది దోమ ద్వారా, అంటే తెల్లదోమ కావచ్చు, కొన్ని రకరకాల వైరస్లు ఉన్నాయి మిరపలో. కొన్ని తెల్లదోమ ద్వారా వచ్చే ఉంటాయి, కొన్ని పేనుబంక ద్వారా వచ్చే ఉంటాయి, కొన్ని తామర పురుగుల ద్వారా వచ్చే వైరస్ ఒకటి ఉంది. అంటే మీరు నారు పెంచుకునేటప్పుడు ఈ షేడ్ నెట్లో కానీ లేదంటే బాగా నాణ్యమైన హైటెక్ నర్సరీలో కానీ పెంచుకున్నట్లయితే మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఈ తామర పురుగుల బెడద నుంచి, ఈ తెల్లదోమ బెడద నుంచి మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి మనకి ఆ నారు చాలా వరకు ఆ సమయంలో, అంటే నారు పెంచుకునే సమయంలో మీకు వైరస్ ఆశించేదానికి అవకాశం ఉండదు. కానీ ఒకసారి మీరు పొలంలో నాటుకున్న తర్వాత కూడా మీరు ఈ దోమని సకాలంలో అరికట్టుకునేదానికి మీరు చూసుకోవాలి. లేదంటే మీరు ముందు నారు ఎంత ఆరోగ్యంగా పెంచినా కూడా వైరస్ అనేది మీరు పొలంలో నాటుకున్న తర్వాత వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలంటే నారు పెంచుకునేదే కాకుండా మీరు మిర్చి సాగు చేసుకునేటప్పుడు వైరస్ని తట్టుకునే రకాలు కొన్ని మార్కెట్లో అందుబాటులో ఉంటాయి, వాటిని తెలుసుకొని అటువంటి రకాలను సాగు చేసుకోవటం వల్ల మీరు వైరస్ నుంచి బారి నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా పంట సాగు చేసుకునే సమయంలో ఈ రసం పీల్చే పురుగుల్ని మనం అరికట్టుకునేదానికి యాజమాన్య అదేనండి, నేను చెప్పాను కదా ముందు మీరు మంచి రకాలను ఎన్నుకోవాలి, రెండోది ఈ రసం పీల్చే పురుగులు బెడద నుంచి మీరు కాపాడుకున్నట్లయితే వైరస్ నుంచి చాలా వరకు కాపాడుకునేదానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ చెప్పినట్టుగా వైరస్ తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని వాటిని సాగు చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మనం నులి పురుగుల నివారణ గురించి మాట్లాడుకుంటున్నాం, చెప్పండి సార్. ఈ నులి పురుగులు అనేవి తేలికపాటి నేలల్లో బాగా ఎక్కువ ఆశించేదానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ నులి పురుగులు ఒకసారి ఆశించినవంటే తర్వాత సీజన్లో మళ్ళీ ఇంకా ఎక్కువ ఉధృతి ఎక్కువయ్యేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఏం చేయాలంటే మనం ఆ పాలీహౌస్లో ఉన్నటువంటి నేలని ప్రతి సంవత్సరం కూడా శుద్ధి చేసుకోవాలి. నేలను శుద్ధి చేసుకోవడం అంటే రెండు రకాలు. ఒకటి సాయిల్ సోలరైజేషన్ అంటాం. సోలరైజేషన్ అంటే వేసవి కాలంలో ఏప్రిల్ మే నెలల్లో బాగా ఎండ ఎక్కువగా ఉన్న టైంలో ఒక 2 నుంచి 3 వారాల పాటు ఈ పాలీహౌస్లో ఉన్నటువంటి నేలని తడుపుకున్న తర్వాత దాని మీద ఈ ట్రాన్స్పరెంట్ షీట్, ప్లాస్టిక్ షీట్తో కప్పి ఉంచాలి. అలా కప్పి ఉంచడం వలన ఏమవుతుందంటే లోపల ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతాయి. పెరిగిపోయి అధిక ఉష్ణోగ్రతలు అంటే బయట 40-45 డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు లోపల 55-60 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత పెరిగిపోయి ఈ నులి పురుగులు తాలూకు సిస్ట్లు అంటాం, అంటే గుడ్లు లాంటివి, అవి లోపల ఉన్నటువంటి అన్నీ కూడా చనిపోయేదానికి అవకాశం ఉంది. దానివలన చాలా వరకు మనం ఉధృతిని తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక పద్ధతి ఏంటంటే సాయిల్ ఫ్యూమిగేషన్ అంటాం. సాయిల్ ఫ్యూమిగేషన్ అంటే 4% ఫార్మాల్డిహైడ్ ద్రావణాన్ని
మనం ఈ బెడ్స్ తయారు చేసుకున్న తర్వాత ఈ బెడ్స్ మీద దీన్ని చల్లుకున్న తర్వాత పాలీ హౌస్ని కప్పించాలి. అయితే ఈ ఫార్మాల్డిహైడ్ ద్రావణం మనం చేసుకునేటప్పుడు కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇటీవల కాలంలో దానికి అంత ప్రాముఖ్యత తగ్గించేసి ఈ సాయిల్ సోలరైజేషన్ అనే పద్ధతికి మనం ఎక్కువ అవలంబించమని రైతులకు చెప్తున్నాం. ఈ పద్ధతుల ద్వారా మనం చేసుకున్నట్లయితే చాలా వరకు దాంట్లో ఉండేటువంటి నులు పురుగుల యొక్క సంతతి తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. తర్వాత మొక్క నాటుకున్న తర్వాత కూడా ఈ ఆరోగ్యవంతమైన నారును నాటుకోవడం ఒకటి, రెండవది మొక్క నాటుకున్న తర్వాత మొక్క నాటిన వెంటనే మొక్క మొదళ్లలో ఈ కార్బోఫిరాన్ 3G గుళికలు అని ఉంటాయి, ఈ గుళికలను వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ వచ్చే దీన్ని తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది నీళ్ళు పురుగులని. అదేవిధంగా ట్రాప్ క్రాప్ అంటే పంట అయిపోయి నెక్స్ట్ పంట వేసుకునే మధ్యలో బంతిని ఎర్రపంటగా వేసుకున్నట్లయితే ఈ నీళ్ళు పురుగులను ఉధృతిని తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. ఈ బంతి పంటని ట్రాప్ క్రాప్గా మధ్యలో కానీ పంట కాలం మధ్యలోనే కాకుండా పంట వేసుకున్నప్పుడు కూడా అక్కడక్కడ ఈ బంతి మొక్కలను పెట్టుకున్నట్లయితే ఈ నులు పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. కాల్ రెడీగా ఉందండి, వారితో మాట్లాడదాం. హలో 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 మేడం నమస్తే అండి, మీ పేరు? నా పేరు మల్లమ్మ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యాదగిరిగుట్ట. ఓకేనండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి చెప్పండి మీ ప్రశ్న. సైదాపురం సార్, మేము టమాటా తోట వేస్తున్నాం సార్. ఇప్పుడు టమాటా తోట వేస్తుంటే మాకు బాగా వయ్యారు బామ్మ చెట్లు ఎక్కువైపోయింది సార్. అసలు ఎంత తీసినా పోట, కలుపు మందు కొట్టినా పోట్లే. వయ్యారి బామ కలుపు అనేది చాలా ఎక్కువ సమస్య ఉన్నదండి, ఎందుకంటే దాంట్లో విత్తన ఉత్పత్తి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక పువ్వు వచ్చేసి చాలా ఎక్కువ విత్తనాలు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ వయ్యారి బామ మొక్క చూసిన వెంటనే పూత రాకముందే మొక్కల్ని పీకేయండి. రెండవది మొక్క టమోటా మొక్క నాటుకునే ముందుగానే మీరు కొన్ని ఈ కలుపు నివారణ మందులు ఉంటాయి, వాటిని చల్లుకున్నట్లయితే ఇది మొలకెత్తకుండా, ఈ వయ్యారి బామ కానీ లేకపోతే వేరే రకాల కలుపు మొక్క కూడా మొలకెత్తకుండా మొక్క పెట్టుకున్నటువంటి 25 నుంచి 30 రోజుల వరకు మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంది. వాటిల్లో ప్రధానమైనది ఏంటంటే పెండామెథిలిన్ అని దొరుకుతుంది మార్కెట్లో. ఈ పెండామెథిలిన్ అనే మందుని మీరు నారు నాటుకున్న 48 గంటల లోపు నేల మీద సరిపోయినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి వచ్చేసి 1.5 లీటరు అంటే 1.2 నుంచి 1.3 లీటర్ల వరకు 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఆ నేల మీద పిచికారీ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ కలుపుని మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. మెయిన్ ఏంటంటే మీరు ఈ వయ్యారి బామ్ అనేది పూత రాకముందే తీసేయండి. ఒక 2 సీజన్లు అట్లా చేస్తే మీకు చాలా వరకు ఉధృతి తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు ఈ పాలీ హౌస్ల డిజైనింగ్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉండాలి, అంటే ఏ ప్రాంతానికైనా ఒకే రకంగా ఉంటే సరిపోతుందా లేకపోతే ప్రాంతాన్ని బట్టి డిజైన్ మార్చుకోవాలండి? ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మనం ఎక్కువ గాలులు వచ్చే ప్రాంతాలు ఉంటాయి, అటువంటి ప్రాంతాల్లో పాలీ హౌస్ ఎత్తు కొంచెం తగ్గించుకోవటం. అదేవిధంగా ఏరోడైనమిక్ డిజైన్ అంటాం. ఏరోడైనమిక్ డిజైనింగ్ అంటే గాలి వచ్చినప్పుడు గాలి ఇట్లా ఆ పాలీ హౌస్ స్ట్రక్చర్కి నష్టం చేకూర్చకుండా పైకి వెళ్ళిపోయేటట్లుగా ఆ స్ట్రక్చర్ని డిజైన్ చేస్తారు, అది ఒకటి. అదేవిధంగా ఎరెక్ట్ చేసుకునే స్ట్రక్చర్లో పైపులు కూడా రౌండ్ పైప్స్ కాకుండా రెక్టాంగులర్ పైప్స్ అంటే స్క్వేర్ షేప్లో పలకలుగా ఉండే పైప్ అయితే అది గాలులకి పడిపోకుండా ఎక్కువ స్ట్రెంగ్త్ కలిగి ఉంటుంది, అటువంటి పైపులను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మనకి వర్షాలు ఎక్కువ పడే ప్రాంతాలు ఉన్నాయనుకోండి, వర్షాలు ఎక్కువ పడే ప్రాంతాల్లో మనం పాలీ హౌస్ సాగు అనేది చేసుకోవాలి, అది షేడ్ నెట్ల కింద కుదరదన్నమాట. అది అధిక ఉష్ణోగ్రతలు వచ్చే ప్రాంతాలు ఉంటాయి, అటువంటి ప్రాంతాల్లో పాలీ హౌస్ల కన్నా కూడా షేడ్ నెట్లు, వర్షాలు తక్కువ పడి సమ్మర్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ పడే ఉండే ప్రాంతాల్లో అయితే షేడ్ నెట్ స్ట్రక్చర్స్ అనేది కొంతవరకు ఎక్కువ మేలు చేసేదానికి అవకాశం ఉంది. అదే ఈ చలి ప్రాంతాలు ఉన్నాయనుకోండి, చలి ప్రాంతాలనే మనకి ఇక్కడ లేవనుకోండి, మన రాష్ట్రంలో చలి ప్రాంతాలు అయితే ఒక రకమైన స్ట్రక్చరు, ఆ రకమైన మనం వాడే ఫిల్మ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎండలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో వాడే ఫిల్మ్కి దీనికి డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. అటువంటివన్నీ కూడా మనం ఫస్ట్లోనే స్ట్రక్చర్ ఎరెక్ట్ చేసుకునేటప్పుడే కంపెనీ వాళ్ళతో చెప్పి మనకు కావాల్సిన క్వాలిటీ ఉన్న అన్నీ వేసుకున్నట్లయితే మనం మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. కాల్ రెడీగా ఉందండి, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? హలో చెప్పండి, మీ పేరు? మీ పేరు చెప్పండి. హలో హలో, మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు, మీరు కొంచెం పెద్దగా మాట్లాడండి. హలో హలో
సార్ మీరు టీవీ చూడకుండా ఫోన్ లో మాట్లాడండి, కొంచెం పెద్దగా మాట్లాడండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. మీ పేరు? హలో హలో సార్, మీరు ఫోన్లో మాట్లాడాలి లేదంటే మీ కాల్ కట్ అయిపోతుంది. మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి. హలో చెప్పండి సార్, మీ ప్రశ్న చెప్పండి, కొంచెం పెద్దగా స్పష్టంగా మాట్లాడండి. హలో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు టమాటా వేస్తే క్రాప్ వస్తుందా సార్? ఏ ఊరండి మీది? సిద్దిపేట డిస్ట్రిక్ట్. సిద్దిపేట డిస్ట్రిక్ట్ అంటే సాధారణంగా టమోటా అనేది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే రాదండి సార్. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు రాదు. ఇప్పుడు నారు పోసుకోవచ్చా? నారు ఇప్పుడు సిద్దిపేటలో మీకు నాకు తెలిసి సాధారణంగా జూన్ జూలై వరకు కూడా టమోటా పంట అంత అనుకూలం కాదండి. ఆగస్టు తర్వాత వేసుకుంటే మంచిది. ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు జూన్ జూలైలో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు కానీ పగటి ఉష్ణోగ్రతలు కానీ ఎక్కువగా ఉన్న సమయంలో, అంటే పగటి ఉష్ణోగ్రతలు అయితే 35-36 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్న, రాత్రి ఉష్ణోగ్రతలు 22-23 కన్నా ఎక్కువ ఉన్నా కూడా పూత నిలబడదండి. అందుకని మీరు తర్వాత వేసుకోవటం మంచిది. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు పాలీహౌస్లో వ్యవసాయం చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి నేలలు అనుకూలం? ముందుగా నేలను ఏమైనా శుద్ధి చేసుకోవాలా? అవునండి, సాధారణంగా మన బయట పరిస్థితుల్లో సాగు చేసుకునే నేలలన్నీ కూడా మనం దీంట్లో చేసుకునేదానికి అవకాశం ఉంది. అయితే నేల స్వభావం మనం ఇందాక నీటి విషయంలో చెప్పుకున్న విధంగానే ఇక్కడ కూడా పాలీహౌస్లో మనం సాగు చేసుకోవాలనుకున్న అదే నేల మీద మనం సాగు చేసుకోవాలనుకున్నప్పుడు నేలని పరీక్ష చేయించుకున్నట్లయితే చేయించుకొని దాని పిహెచ్ కానీ ఈసీ కానీ ఆమోదిత స్థాయిలో ఉండేట్టు చూసుకోవాలి. అంటే సాధారణంగా పిహెచ్ అనేది 6-7 మధ్యలో ఉంటే మంచిది. అదే ఈసీ తీసుకున్నట్లయితే 0.5 డెసిసైమన్స్ కన్నా తక్కువ ఉంటే మంచిది. 0.5-7.5 వరకు కూడా మనం కొంచెం వరకు మేనేజ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. అటువంటి నేలలను ఎన్నుకోవాలి. అదేవిధంగా బాగా బరువైన నేలలు అయితే మురుగునీరు లోపలికి వెళ్లకుండా గట్టి పడిపోయే స్వభావం ఉన్న నేలలు అయితే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆ నేల స్వభావాన్ని మంచి నేలలను సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి. లేదు, నేలలు బాగా లేదనుకుంటే మనం బయట నుంచి నేలను తెచ్చి మట్టిని తెచ్చి వేసుకోవటం కానీ, లేదంటే కంటైనర్స్ కానీ కంటైనర్ కల్టివేషన్ బ్యాగుల్లో మనం పెట్టుకొని సాగు చేసుకునే పద్ధతిని పాటించాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పాలీహౌస్లో కూరగాయల సాగుకు సంబంధించి మాకు ఎన్నో సూచనలు మెళకువలో తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాళ్టి అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.